कुकटपल्ली की नियर बाय मनको का जीपी अप्रूवल बिल्डिंग लो का 900 एसएफटी लो मनको का 1 बीएचके प्रॉपर्टी अयिते सेल की रावडम अयिते जरिगिंदंडी। ई प्रॉपर्टी की संबंधी प्रति ओक्क डीटेल्स नेनु वीडियो लो क्लियर कवर चेस्तानु। सो वीडियो ने स्किप चेयकुंडा वीडियो चिवर वरकु अयिते चूडंडी। सो ई कॉमन एरिया अयिते चूस्तुन्नारु टोटल गा रेसिडेंशियल अपार्टमेंट लो एंतमंदि अयिते उंटुन्नारो वाळ्ळ कॉमन एरिया स्पेस अंडी। అండ్ దీంట్లో మీకు ప్రైవేట్ స్పేస్ కూడా ఉంది, అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను। సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి। సో ఈ లిఫ్ట్ అనేది ఆల్మోస్ట్ మనకి 5th ఫ్లోర్ వరకు రావడం అయితే జరిగిందండి। అండ్ అదేవిధంగా మీరు చూడొచ్చు స్టేర్ కేస్ నుంచి కూడా మీరు కావాలనుకుంటే రావచ్చు। సో మీరు చూడొచ్చండి ఈరోజు మనకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్ అయితే వస్తుంది। అండ్ మీకు నార్త్ ఫేసింగ్లో కూడా వీళ్ళు ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు। సో ఈ ప్లేస్లో మీరు కావాలనుకుంటే ఎవరైతే ఒక ఆఫీస్ స్పేస్ చూస్తున్నారో వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుందండి। సో ఈ ప్లేస్ మొత్తం మీరు గార్డెన్ ఏరియా కింద కానివ్వండి, పైన షెడ్స్ కూడా మీరు వేసుకొని ఈ ప్రాపర్టీని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు। అండ్ ఈ 900 ఎస్ఎఫ్టీకి ప్లస్ ఈ ఏరియా అయితే ఉందో ఇది ఇంక్లూడ్ చేసి వీళ్ళు ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నారు। అండ్ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి వీళ్ళు కోట్ చేస్తుంది మనకి 55 లక్షలు అయితే ప్రైస్ కోట్ చేస్తున్నారండి। అండ్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మీకు 25 స్క్వేర్ యార్డ్స్ అయితే అన్డివైడెడ్ షేర్ రావడం అయితే జరుగుతుంది। ఇది వచ్చేసి మీకు లివింగ్ హాల్ ఏరియా స్పేస్ అండి। అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు ఒక మనకి డబ్ల్యూపీవీసీ విండోస్ ద్వారా వీళ్ళు స్లైడింగ్ అయితే ఇచ్చారు, దీనివల్ల మంచి వెంటిలేషన్ మనకి రావడం అయితే జరుగుతుంది। అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను। ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్కి అయితే ఒకసారి చూద్దాం మనం। సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుందండి। దీనికి మనకి అటాచ్డ్గా ఒక వాష్రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, మీరు చూడొచ్చు। సో ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ ఈ విధంగా రావడం అయితే జరిగింది। సో ఆల్మోస్ట్ మనకి రెసిడెన్షియల్గా చాలామంది మనకి ఈ అపార్ట్మెంట్లో ప్రజెంట్ ఉంటున్నారండి। సో ఈ యొక్క ప్రాపర్టీ పెంట్ హౌస్ గురించి మెయిన్లీ ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకురావడం అయితే జరిగింది। అండ్ ఒక కామన్ వాష్రూమ్ కూడా మీకు రావడం అయితే జరిగింది। సో మీకు ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు కావాలనుకుంటే ఒక ఆఫీస్ స్పేస్ కూడా రన్ చేసుకోవచ్చు, లేదా రెసిడెన్షియల్ కావాలి అనుకుంటే గిట్లా వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అయితే యూస్ఫుల్ అవుతుంది। సో ఓపెన్ కిచెన్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు, మీకు మంచి వెంటిలేషన్ అయితే ఉందండి। అండ్ ఇక్కడ వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్ కూడా వీళ్ళు ఈ విధంగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది। సో ఇది టోటల్గా మీకు యూటిలిటీ స్పేస్. అండ్ సరౌండింగ్ లొకేషన్ డెవలప్మెంట్ విధంగా చూసుకున్నట్టయితే మీకు కుకటపల్లి జేఎన్టీ నుంచి వెళ్ళి జస్ట్ 1 కిలోమీటర్ స్ట్రెచ్లో ఈ ప్రాపర్టీ తులసీ నగర్ అనే కాలనీలో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి। సపోజ్ నేను ఈరోజు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్నట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి। అండ్ అప్కమింగ్ ప్రాపర్టీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్ పార్కింగ్ కూడా మీకు రాబోతుందండి ఈ పెంట్ హౌస్కి, 25 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అయితే వస్తుంది, 950లో మన కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది। అండ్ ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ। థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।